ఎప్పుడు లేనటువంటి విధంగా ప్రభుత్వ భూములు ఒక పక్కన వంగోడికి సంబంధించినటువంటి భూములు ఒక పక్కన ఏదో ఒక వంకతో కబ్జా చేసేటువంటి ప్రయత్నాలు గుంటూరు నగరంలో ముఖ్యంగా పెద్ద మసీదుకి సంబంధించినటువంటి 3 ఎకరాల 57 సెంట్లు ఈ రోజు అత్యంత విలువైనటువంటి దాదాపు 70 కోట్ల విలువైనటువంటి స్థలాన్ని ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు స్థానిక శాసనసభ్యుడి ప్రోద్బలంతో వీటిని కబ్జా చేసేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. జియో నంబర్ 680 ని అడ్డం పెట్టుకుని 22A కింద వచ్చేటువంటి ఏదైతే పొలాలు ఉన్నాయో వాటిని ప్రభుత్వం ఇచ్చినటువంటి జియో ఆధారంగా కలెక్టర్ గారికి నివేదించి ఈ ప్రభుత్వ ఈ వగ్బోర్డుకి సంబంధించినటువంటి స్థలం కాదు, ఇది ప్రైవేటు స్థలం అనే విధంగా ఈ రోజు ప్రభుత్వ పెద్దలు వాటిని హస్తగతం చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా మేము ఈ రోజు అడ్డుకోవడం జరిగింది. తప్పకుండా ముఖ్యంగా ఎవరైతే దీన్ని అనుకున్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించే వరకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు గాని వగ్బోర్డుకి సంబంధించినటువంటి ఒక గజం స్థలం కూడా ఎవరైతే ప్రభుత్వ పెద్దలు గాని ప్రైవేట్ వ్యక్తులు గాని ఆక్యుపై చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా తగిన గుణపాఠం చెప్తాం. కోర్టు ద్వారా గాని ప్రజల ద్వారా గాని వీరిని అడ్డుకుంటామని చెప్పి, అలాగే ఎవరైతే దీన్ని వెనుకున్నారో వెంటనే వాడిని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఎవరైతే మైనార్టీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అమ్జద్ బాషా గారు రాష్ట్ర వ్యాప్తంగా వగ్బోర్డు స్థలాలను అన్యాక్రాంతం అవుతున్నప్పుడు కూడా మొద్దు నిద్రపోతున్నటువంటి అమ్జద్ బాషాను తన పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. Thank you.